వెల్కమ్ టు హెల్దీ రెసిపీ. ఈరోజు మనము ముల్లంగితో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావలసిన ముఖ్యమైన పదార్థాలు ముల్లంగి నువ్వులు, కారం, ఉప్పు, నిమ్మకాయలు మీడియం సైజ్వి 4, కరివేపాకు, తిరగమాత దినుసులు, పసుపు. ఇప్పుడు తయారు చేసుకునే ప్రాసెస్ మొదలు పెడదాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ వేడెక్కిన తర్వాత మనము ఈ నువ్వులని ముందుగా దోరగా వేయించుకోవాలి చిటపటలాడేంత వరకు. ఈ నువ్వులు వేయించుకునే సమయంలో మనము ఈ ముల్లంగి దుంపలు ఏవైతే ఉన్నాయో వీటిని చెక్కు తీసుకుని పీల్ చేసుకుని ఈ విధంగా ఇలా నిలువుగా, ఆ తర్వాత ఇలా 4 ఈక్వల్ పార్ట్స్గా మనము కట్ చేసుకుని సన్నగా కట్ చేసుకోవాలి. చాలా సన్నగా కట్ చేయాలి. నిమ్మ రసము, తర్వాత ఈ నువ్వుల ఫ్లేవర్ అనేది ముక్కకి చక్కగా పడుతుంది. దీన్ని మనం తయారు చేసుకున్న వెంటనే కూడా మన ఆహారంలో ఆహారంగా తీసుకోవచ్చు. ఒక ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకుంటూ ఒక వారం రోజుల వరకు కూడా మనం దీన్ని చపాతీలో కానీ, జొన్న రొట్టెలో కానీ, అన్నంలో కానీ, వేటిలో అయినా కూడా చాలా బాగుంటుంది. ఈ నువ్వుల్ని మనము తిప్పుకుంటూ రాడిష్ని కట్ చేసుకుందాము. ఈ రాడిష్ అనేది అంత ఘాటుగా ఉండే ఒక ఫుడ్ ఐటెం అయినా కూడా ఎందుకు మనము మరి అంత అలా ఏదో ఒక రకంగా దాన్ని ఆహారంగా తీసుకోవాలి అని అంటే, రాడిష్లో యాంటీఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా ఉంటాయి. తర్వాత కాల్షియము, పొటాషియం కూడా చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి. మనకి ఈ రాడిష్ని తీసుకోవటం మూలంగా ఆహారం అనేది చక్కగా జీర్ణమవుతుంది. నేను ఈ నువ్వుల్ని సిమ్లో పెట్టుకుని వేయించుకుంటున్నాను. మనకి చక్కగా నువ్వులు మొత్తం సమానంగా వేగుతాయి అప్పుడు. తర్వాత ఈ రాడిష్ మనకి ఇంటెస్టైన్ హెల్త్కి చాలా మంచిది. ఈ ముల్లంగిని మనం తీసుకోవడం మూలంగా మనకి ఏవైతే ఉత్పత్తి అవుతాయో ఎంజైమ్స్ అనేవి, అవి మన ఇంటెస్టైన్కి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మనకి అల్సర్స్, తర్వాత పైల్స్, జాండీస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఈ ముల్లంగి అనేది మనకి హెల్ప్ అవుతుంది. నేను కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను. నువ్వుల్ని దించే ముందు కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ నువ్వుల్ని మనము మిక్సీ వేసుకోవాలి. ఇలా ఒక బౌల్ తీసుకుని మనము కట్ చేసి పెట్టుకున్న 2 ముల్లంగి దుంపల్ని కూడా దాంట్లోకి వేసుకుని చూడండి, ఇలా పల్చగా రావాలి. కొంచెం పసుపు. మీరు ముక్కల్ని చూసుకుంటూ కూడా మీకు కావలసినంత ఉప్పు, కారాన్ని కూడా మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. మనకు అవసరాన్ని బట్టి మళ్ళీ ఉప్పు అలాంటివి మళ్ళీ మనం యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు టేస్ట్ని బట్టి. కారము ముందు తీసుకుని పెట్టుకున్న 4 టేబుల్ స్పూన్స్ కారము. కొంచెం ఆయిల్ నేను పైనుంచి తిరగమాత ఎలాగో వేస్తాను, కానీ మనం ముక్కలు కలుపుకునేటప్పుడు కూడా కొంత ఆయిల్ని యాడ్ చేసుకుంటే ముక్క తొందరగా మెత్తబడిపోకుండా కరకరలాడుతూ ఉంటుంది. మనము
ఒక 3-4 మినిట్స్ ఇలా దీన్ని పక్కకు ఉంచుకుందాం. ఈ టైంలో మనము నువ్వులు పౌడర్ చేసుకుందాము. నువ్వులు, జీలకర్ర కలిపి నేను పౌడర్ చేసుకుంటున్నాను. ఇలా కలిపి ఒక 4-5 నిమిషాల పాటు పక్కకు ఉంచుకున్న ముక్కల్లో మనము నిమ్మరసము పిండుకుందాము. అన్నీ కూడా మనకి ఇంగ్రీడియంట్స్ ఏవైతే మనం యాడ్ చేసుకుంటున్నామో దీంట్లో అన్నీ కూడా చాలా మంచి ఫుడ్. నిమ్మరసము రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్ సి, మనకి రోగ నిరోధక శక్తిని చాలా పెంపొందించడంలో చాలా ఉపయోగపడుతుంది నిమ్మరసము. నువ్వులు కూడా చాలా బోన్ హెల్త్కి చాలా మంచి ఫుడ్ నువ్వులు. ఈ నిమ్మరసము నువ్వుల ఫ్లేవర్తో ఈ రాడిష్ అనేది దానికి ఉండే ఒరిజినల్ ఫ్లేవర్ కూడా కలిసి మంచి రుచికరమైన పదార్థంగా తయారవుతుంది. ఇది దోశలో కానీ, చపాతీలో, అన్నంలో, జొన్న రొట్టి దేనిలో అయినా కూడా చక్కగా చాలా బాగుంటుంది. నేను 4 నిమ్మకాయలు రసం తీసుకున్నాను. ఇప్పుడు మనము పౌడర్ చేసి పెట్టుకున్న నువ్వులు, జీలకర్ర పౌడర్ని నేను ఈ పచ్చడికి యాడ్ చేస్తున్నాను. ఇది ఒక నైట్ మనం దీన్ని ఇలా చక్కగా కలుపుకుని తిరగమాత పెట్టుకుని ఒక నైట్ పక్కకి ఉంచుకుంటే కూడా చక్కగా ముల్లంగి దుంపలో ఉన్న రసం కూడా మనకి బయటకు వచ్చి ఈ పచ్చడి అనేది చక్కగా గుజ్జుగా తయారవుతుంది. ముక్కకి కూడా, ముల్లంగి ముక్కకి నిమ్మరసము, ఈ నువ్వుల యొక్క ఫ్లేవర్ కూడా చక్కగా పడుతుంది ఒక్క నైటు ఇది పక్కకు ఉంచుకుంటే. నేను ఇప్పుడు ఈ పచ్చడికి తిరగమాత యాడ్ చేస్తున్నాను. పచ్చడి తిరగమాతలకి మనము పల్లె నూనె వాడుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. నేను పల్లె నూనె వాడతాను. ఆయిల్ అనేది మన ఇష్టాన్ని బట్టి. నేను 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటాను. ఆయిల్ క్వాంటిటీ, తిరగమాత క్వాంటిటీ అనేది మన ఇష్టాన్ని బట్టి మనము తీసుకోవచ్చు. దీనిలో మినప్పప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు. ఇప్పుడు కరివేపాకు వేగింది, నేను స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మనం ముందే కలిపి ఉంచుకున్న ఈ ముల్లంగి పచ్చడిలో నేను ఈ తిరగమాతని యాడ్ చేస్తున్నాను. చూడండి, మనకి ఇప్పటికే పచ్చడి చక్కగా ఈ నువ్వులు పౌడరు, కారము, ఉప్పు వీటితో మనకి గుజ్జుగా కనిపిస్తుంది. ఒక నైట్ దీన్ని మనం పక్కకు ఉంచితే చక్కగా నీరు బాగా వచ్చి మంచి కావలసినంత పల్చగా పచ్చడి తయారవుతుంది మనకి. చూడండి, నోరూరించే ముల్లంగి పచ్చడి రెడీ మీకోసం. అందరూ కూడా ఒకసారి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. చాలా ఉపయోగకరమైన, ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైన ఒక మంచి ఆహారం ఇది ముల్లంగి అనేది. అందరూ తప్పకుండా ప్రయత్నించండి. నోరూరించే ముల్లంగి పచ్చడి రెడీ మీకోసం.